నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14 తారీఖున జాయిన్ అవ్వాలి. ఏదో కొద్దిమంది తోటి వెళ్దామనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ వచ్చాము ఉండటం వల్ల నేను భయపడ్డానండి. ఓ పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి, ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగించేస్తుందనే ఉద్దేశంతో అదొక కారణం అండి. అలాగే రెండవది, ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ముఖ్యమంత్రి గారు చూడడం కష్టమని చెప్పేసి అదొక మెసేజ్ రావటం అండి. ఎంతమంది రావాలి, ఎంతమందిని చూడాలి, ఎంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి, సాధ్యపడదండి. వారు వెళ్ళినది కూడా చెక్ చేయాలి, అసాధ్యం ఇది చెప్పడం వల్ల. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, ముఖ్యమంత్రి గారి యొక్క మాటను దృష్టిలో పెట్టుకుని, ఇంకా 14 తేదీన వాయిదా వేసుకొని నిన్న రోజున వారి సమస్యలో చేరడం జరిగిందండి. అసలు ఫౌండర్లో నేను ఒకండి, పార్టీ స్థాపనలో దూరదర్శన కొద్దీ కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి. అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగానని చెప్పేసి చాలా ఆనందపడుతున్నానండి. పడ్డాం కూడా మొత్తం మా కుటుంబం అంతా కూడా, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. ఎటువంటి కోరికలు లేకుండగా ఎంపీ సీటు కానీ ఎంపీఎల్ఏ సీటు కానీ ఏం అడగకుండగా వారి పిలుపు మేరకు వారికి సేవ చేయాలి, మళ్ళా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత వారు ఏదైనా ఇస్తే పుచ్చుకుని ప్రజలు సేవ చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి కోరిక లేకుండానే వారు సేవ చేయాలని నిర్ణయించుకున్నానండి. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలండి. మా కుటుంబం 1962 రాజకీయాల్లో ప్రవేశించిందండి. సినిమా ఫీల్డ్లోకి 1951 వచ్చాం మేము, 50-51 నుండి. మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడున్న నటులు ఎవరో కూడా పుట్టి ఉండరు అనుకున్నాను నేను. అయ్యా 62 రాజకీయాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి. మా కుటుంబానికి రాజకీయ పెట్టి పెట్టింది బీసీ వర్గాలండి, దళిత వర్గాలు. మా కులంలో ఒక 5% అండి, అది కూడా పేదవారు మాత్రమే, ధనికులు అందరూ మాకు వ్యతిరేకమండి. ఈ పేదవాళ్ళ యొక్క, ఈ బీసీలు దళితుల యొక్క ప్రేమతోటి వారి పెష్ట మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి. దేశంలో, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పత్తుపాటు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడా ఉండదండి. మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి. దళితులైతే రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా 20-30 బిందెల నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి. కొంతమంది అయితే పల్లెల్లో ఆ తండ్రి గారిని కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ పల్లెల్లో నీళ్లు అలా స్నానం చేసి మీద పోసుకునేవారండి. అమ్మకాన్నే కాదు, సమస్త అవినీతిని పార్లమెంట్లో జరగకుండా నేను కాపాడుతాను. అధికారం లేకుంటే ఇన్ని మంచి ఆర్డర్స్ నేను తీసుకొస్తున్నాను. లక్షల కోట్లు తెచ్చానంటే పర్మిషన్ ఉంటే ఇంకెంత చేయగలం? ప్రతి ఒక్కరు విశాఖపట్నం రండి, నన్ను ఎంపీగా గెలిపించారు. నిన్న మోదీ గారు వచ్చారు, చూసారా ముఖం చూపించుకోగలిగేదా? ఆయన ముఖంలో నవ్వుందా? అన్ని దొంగ మాట్లాడారు. 2014 ఈ పవన్ అంటాడు చిచ్చి 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 చెప్పలే పడుతున్నాడు. దేనికి చెప్పలు కొడుతున్నాడో తెలియదు. ఆ చంద్రబాబు నాయుడికి తెలుసు, అల్లాజన్ను జైల్లో పెట్టుకుంటే పొత్తులు పెట్టుకున్నామని. పొత్తులు పెట్టుకోకపోతే అడిగిన అన్ని సీట్లు ఇవ్వకపోతే మరలా పెట్టరా. మనీ శిష్యుడి అని పెట్టినట్టు సంవత్సరం కాదు 7 సంవత్సరాలు పెడతారు. చంద్రబాబు నాయుడు జైల్లోనే ఆయన చేస్తాడు.
లాలూ ప్రసాద్ యాదవ్ చంద్రబాబు నాయుడు కంటే 10 రెట్లు పెద్ద కాదా? 1 సంవత్సరాలు జైల్లో పెట్టలేదా? నితీష్ కుమార్ ను పెడతారంటే సరెండర్ అయిపోలేదా? మనీష్ సిసోడియాను పెట్టలేదా? నా మిత్రుడు జైన్ ను పెట్టలేదా 2 సంవత్సరాల నుంచి? హోమ్ మినిస్టర్ కేజ్రీవాల్, నల్లధనం ఉన్నది దాచుకోవడానికి ఏమి వీళ్ళు కాపులు అని పేరెందుకు చెప్పుకుంటారా? మీరు ముద్రగాడు పద్మనాభమేమో 100 కోట్లకి రెట్లకు అమ్ముడుపోయాడు వైసీపీకి. పవన్ కళ్యాణ్ ఏమో చూసారా, డబ్బులు లేవన్నాడు. ఎలక్ట్రల్ బాండ్లో 40 కోట్లు వైట్ మనీ ఉందంటే 500 కోట్లు ముందిచ్చారా లేదా పవన్ కళ్యాణ్కి? లేకపోతే 21-24 సీట్లు సెటిల్ అవుతాడా? సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా. నీకు మోదీ ఉన్నాడు, మరి నాకు దేవుడు ఉన్నాడా? సత్యం ఉందిరా పవన్. కాపుల్లారా, బీసీలారా, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలారా, ఎలక్షన్ కోడ్ ఉంది గుర్తించుకోండి. కులాలకు అతీతంగా ఓటేయండి. నేను తప్ప మిమ్మల్ని ఎవరైనా కాపాడతారా? 175లో కనీసం 100 ఎమ్మెల్యేలైనా గెలిపించరా? పోతే గెలిపిస్తే మీకు లాభం, గెలిపించకపోతే 500,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు, 500,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, సెక్రటరేట్ని ఈయనమ్మేశాడు, కొండల గొట్టలు ఈయనమ్మేశాడు, స్టీల్ ప్లాంట్ని చంద్రబాబు నాయుడు అమ్మేశాడు, రాజశేఖర రెడ్డి అమ్మేశాడు, మిగిలింది గంగవరం పోర్టుని జగన్మోహన్ రెడ్డి 60,000 కోట్లు 620 కోట్లకు అమ్మేశాడు. ఎవడైనా మాట్లాడగలరా? అదానీకి అమ్ముడు పోలేదా? కనుక 7569441275 బుర్రలేని దద్దమ్మలు తప్ప, మూర్ఖుల అవినీతి పరులు తప్ప ఎవడు కూడా వైసీపీని వదిలి టీడీపీలో చేరడు, టీడీపీని వదిలి వైసీపీలో చేరడు. ఎందుకంటే వీళ్ళు బీజేపీ తొత్తులని 3 సంవత్సరాల కిందట చెప్పాను ఎబ్రివేషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాది రిపీట్ చేస్తున్నాడు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. అప్పుడు పవన్ కళ్యాణ్ బీఎస్పీతో ఉన్నప్పుడే చెప్పాను, బీఎస్పీతో 2019లో సిపిఐ సిపిఎంలతో, ఈ సిపిఐ సిపిఎంల గురించి నాకేం అర్థం? వాళ్ళు డైరెక్ట్గా బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు, బాగుంటుంది. చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుంటారు, వాళ్ళేమో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తులు, కాంగ్రెస్ ఉందా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? విభజించింది ఎవరు? ఒక్కరైనా శర్మిలకు కానీ కాంగ్రెస్ కానీ ఓటేయొచ్చా? 2014లో తలంతా తెలంగాణకి ఇచ్చి తోకంతా మనకి ఇచ్చి లేదా?